మనస్ఫూర్తిగా చెప్పగలను. అబద్ధం ఆడవలసినటువంటి అవసరం మాకు లేదు. మేమేమి దీన్ని ఏటీఎంగా ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం మేము ఎప్పుడు చేయలేదు, చేయబోం కూడా. వ్యూహాత్మకమైన తప్పిదాలు మీరు చేశారు, అవి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అయితే మేమేం చేయలేదు, ఓ చేతులు కట్టు కూర్చొని 4 సంవత్సరాలు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పైగా మాకు 2 సంవత్సరాలు కరోనా, అయినా వడివడిగా పనులు చేసే కార్యక్రమం చేశాం. ఇవాళ నేను మీకు కొన్ని అర్థమయ్యే విధంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా కొన్ని పిక్చర్స్ ఇక్కడ చూపిస్తాను, మీరు దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాను. 2019 మార్చిలో స్పిల్ వే స్థితి, 2019 మార్చిలో అంటే మీరు అధికారం నుంచి దిగి వెళ్ళిపోయే రోజున తీసేమ్మా, దిస్ ఇస్ ది కాల్డ్ స్పిల్ వే. మొన్న మేము పూజ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెళ్ళాడు, దిస్ ఇస్ ద స్పిల్ వే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజుకి చంద్రబాబు నాయుడు గారి నిర్మాణం స్పిల్ వే ఇది. దీన్ని ఇంకో కామెడీ కాదు, వాస్తవం. అదేంటి, 32,315 ఏం మీటర్స్ వేసి ఇక్కడ కాంక్రీట్ వేసి మేము గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్తున్నారు. మీరు చూశారు కదా, ఇందాక కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పి రోజు చెప్తా ఉంటారు. ఆ కాంక్రీట్ ఏమీ లేదు, ఈ స్పిల్వే ఎలాగే ఉంది, ఇది ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాంక్రీట్ వేసారు. క్యూబిక్ మీటర్స్ ఎన్ని? 32,315 క్యూబిక్ మీటర్. పెద్ద టెక్నికల్గా పెద్ద ఏమైనా తీసుకురావడం మట్టితో వేసేయటం అంతే. టకాటక ఇంజిన్ పెట్టేసారు, టకాటక వేసేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అని బిల్ చేసేసుకున్నారు. ఇట్స్ నాట్ ఏ క్రిటికల్ వర్క్. క్రిటికల్ వర్క్ అంటే ఇక్కడ నుంచి పైది ఇది వేసేసి ఏది ముందు వాటర్ పడితే ఆ గుంటలు పడుకోకుండా ఉండేందుకు పెద్ద కాంక్రీట్ ప్రతి స్పిల్వే ముందు వేస్తారు. దాన్ని 32,315 క్యూబిక్ మీటర్స్ ఒక్క రోజుతో ఒక్కసారిగా వేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు ఆ రోజున, ఇది నదీ డైవర్షన్, ఇంకా డైవర్షన్ కంప్లీట్ కాలా, చూశారుగా ఎట్లా ఉందో నది. నెక్స్ట్ మేము పన్నులు మీరు ఇస్తే మేము సుమారుగా ఇది మొత్తం పూర్తి చేశాం. ఏమంటే ఆ బొమ్మకి బొమ్మకి తేడా చూశారుగా చంద్రబాబు నాయుడు గారు, చూడండి ప్లీజ్, ప్రజలు కూడా చూడండి. వాళ్ళు 72% 73% అయితే మేమేమి చేయలేదంట. 4.5 చూడండి ఎంత క్లియర్గా మేము చేసామో, ఇవన్నీ ఎలా నిర్మాణం చేసామో. నది డైవర్షన్ అయిపోయింది, ఇంకొకటి చూపుతుందమ్మా. నెక్స్ట్ ఇదిగో, దిస్ ఈజ్ ద టోటల్ దిస్ థింగ్, దిస్ ఈజ్ ద అప్రోచ్ ఛానల్, దిస్ ఈజ్ ద స్పిన్ ఛానల్, స్పిల్ వే, దిస్ ద స్పిల్ ఛానల్. ఆ తర్వాత మరొంకోటి ఇంకొక ఛానల్ ఉంది. ఇది ఇక్కడ మీ అందరికీ నేను చాలా వివరంగా ఇక్కడ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. కొద్దిగా క్రిటికల్, ఇది అర్థం చేసుకోవాలి అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే చాలా పెద్ద తప్పిదం చేశారు ఆయన ప్రభుత్వంలో. దానివల్లనే ఇవాళ ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా వచ్చాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా నా హయాంలో నేను పూర్తి చేయగలుగుతాను అని గుండె మీద చేయి వేసుకునే పరిస్థితి లేదు. లేదు ప్రతి సోమవారం వెళ్ళి నేను అక్కడ రివ్యూ చేస్తాననే పరిస్థితి కూడా లేదు. దానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కాదు. దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వారు చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదాల వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ECRF డ్యామ్ కింద డయాఫ్రమ్ వాల్ ఉంటుంది, డయాఫ్రమ్ వాల్. దిస్ ఈజ్ కాల్డ్ కాఫర్ డ్యామ్, ఎగువ కాఫర్ డ్యామ్. దిస్ ఈజ్ కాల్డ్ దిగువ కాఫర్ డ్యామ్. ఇది స్పిల్వే. ఇంకోసారి వెనక్కి వెళ్ళే మళ్ళొద్దు, మళ్ళీ వెనక్కి కాదు, ముందుకురా. నెక్స్ట్. ఇది ఒకసారి చూసినట్లయితే ఇది నది డైవర్షన్ కాకముందు, అదే ఇందాక చూపించిన దాని మీద వరద వస్తే ఈ రకంగా ఉంది. నీళ్ళు ఇటు నుంచి ప్రవహించే పరిస్థితి లేదు, అంత దెబ్బలు దెబ్బలుగా ఉంది. చూసారు కదా, నది డైవర్షన్ కంప్లీట్ కాలే, ఇంకా ఇదంతా తవ్వాలి, నది తవ్వాలంటే. నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే స్పిల్వే కంప్లీట్ కాలేదో, ఎప్పుడైతే నది డైవర్ట్ కాలేదో, డైవర్షన్ అంటే
ముందు అప్రోచ్ ఛానల్, తర్వాత స్పిల్ ఛానల్, తర్వాత మరొక ఛానల్, ఈ మూడు చేసిన తర్వాత వెళ్ళాలి. దిస్ ఈజ్ అప్పర్ కాఫర్ డ్యామ్. ఆ నది ఎప్పుడైతే వరద వచ్చిందో, వరద వచ్చినప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళమ్మా, కొద్దిగా వెనక్కి వెళ్ళు. నది ఇది కంప్లీట్ కాలేదు కాబట్టి, ఇది కంప్లీట్ అయిపోతే ఓకే, ఇప్పుడు మేము గేట్లు పెట్టేశాం, మేము ఉన్నప్పుడే గేట్లు పెట్టాం, ఇప్పుడు నది డైవర్ట్ అయిపోతుంది. ఎంత వరద వచ్చినా సరే ఈ స్పిల్ ఛానల్ మీద, అప్రోచ్ ఛానల్ మీద, పైలట్ ఛానల్ గుండా వెళ్ళి నదిలో కలిసిపోతుంది. మళ్ళా ఇది అప్పటికి ఇది కంప్లీట్ కాలా, ఏ రకంగా ఉంది ఇందాక చూపించా కదా, ఆ రకంగా ఉంది. మళ్ళా వెనక్రమ్మా, మళ్ళా ఇంక ముందుకురా, ఇంకా ముందుకురా. సో అప్పుడు అటు వెళ్ళకపోవటం వలన ఈ గ్యాపు నుంచి నీరు వచ్చింది. నీరు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్, వాళ్ళు డయాఫ్రమ్ వాల్ వేసేసారు, ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది అసలు విషయం. మీరు ఇవి పూడ్చకపోవడం వలనే, ఇది పూడ్చకపోవడం వలనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం, మూర్ఖత్వం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇక్కడ మీరందరూ గమనించాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి తెలిసే చెప్పారులే, అక్కడ అందరూ కూడా ఉన్నారు కదా, నేను ఎవరు తెలిసిన ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు అక్కడ, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్లు, ఏఎన్సీలు అందరూ ఉన్నారు, తెలిసి చెప్పినటువంటి తప్పిదం. ఈ రెండు పూడిస్తే ఏమవుతుంది, నది డైవర్ట్ కానప్పుడు నదిలో నీళ్లు ఎగదన్నుతాయి. నదిలో నీళ్లు ఎగదన్నితే, నేను గతంలో చెప్పాను, ఎప్పుడు చెబుతున్నాను, ఈ నది పైభాగంలో 54 గ్రామాలు ఉన్నాయి, నది ఎగదంటే మొత్తం మునిగిపోతాయి, గ్రామాలు మునిగిపోతాయి, గ్రామాలు కొట్టుకుపోతాయి, హ్యూమన్ లాస్ జరుగుతుంది. అందువలనే ఈ గ్యాప్ లైట్ పెట్టారు, దీని అప్పుడు పొమ్మని మమ్మల్ని పొడమంటాడు. ఎప్పుడు పుడుస్తాం మేము, స్పిల్ వే కంప్లీట్ అయిపోయిన తర్వాత, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అప్పుడు నదిని మొత్తాన్ని డైవర్ట్ చేసిన తర్వాత మనం ఈ రెండు పూర్తి చేసామనుకో, ఇక పైకి వెళ్ళవు నీళ్లు, హాయిగా ఇటమ్మడు పోతాయి. కమాన్ ఇప్పుడు మళ్ళా వెనక్కి రమ్మా. ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఇక్కడ గేట్లు కూడా పెట్టేశాం. గేట్లు పెట్టామంటే మళ్ళీ గుర్తొచ్చింది, ఇంకొద్దిగా ముందుకురా, ఇంకా అంటే ఇందాక ఇంకా వెనక అదట కదా, వెనక్కి ఇంకా ఇంకొద్దిగా ఇది చూడండి. ఇది చంద్రబాబు నాయుడు గారు చూశారుగా, గేటు పెట్టాడు, గేటు కదా రేకు, ఇక్కడే భజన చేసింది, చంద్రన అని భజన చేసి పైన ఏమి వేయరా, ఇప్పుడు రేకు పెట్టి, రేకు ఎప్పుడు పెడతారు, కంప్లీట్ అయిపోయిన తర్వాత పెడతారు. స్పిల్ వే మీద అసలు ఇంకా ఇదే వేయలే, కార్లు వెళ్ళేది వేయలే, ఇక్కడ రేకు పెట్టేసి భజన చేసేసి పేపర్లు వేస్తారు, ఈనాడులోనూ ఆంధ్రప్రదేశ్లో వేసి అద్భుతం అమోఘం అని భజన చేశారు. ఏమిటిది, ఎన్ని ఊరికి భజన చేసే కార్యక్రమం.